చూడండి, ఈరోజు ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య, మరి ఈ షుగర్ వ్యాధి గ్రస్తులకు మరి ఎలాంటి చికిత్స తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్ వాడాలి, అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన ముందు డాక్టర్ కనకం శ్రీనివాస్ గారు, ఎండి ఫిజిషియన్, డయాబెటీస్ స్పెషలిస్ట్ మన ముందున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం మనం, యాక్చువల్గా షుగర్ ఎందుకు వస్తుంది, షుగర్ రావడానికి కారణం ఏంటి, ఒకవేళ షుగర్ వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఇప్పుడు ప్రధానంగా ప్రజలకి ప్రధానమైన సమస్య ఈ డయాబెటీస్, అంటే షుగర్, ఈ షుగర్ వ్యాధి అసలు షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? షుగర్ వ్యాధి డయాబెటీస్ అనేది దీనికి చక్కెర వ్యాధి లేదా అతిమూత్ర వ్యాధి, మధుమేహ వ్యాధి అని కూడా అనడం జరుగుతుంది. ఇది యూజువల్ గా మన రక్తం లోపల బ్లడ్ లోపల గ్లూకోజ్ అనేటువంటి లెవెల్స్ నార్మల్ గా ఉండేదానికంటే ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ఈటీవీ9 సబ్స్క్రైబ్ చేయండి, ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇది ఎట్లా వస్తుంది అంటే, మనకు ఒక గ్రంథి ఉంటుంది, క్లోబమ్ అనే గ్రంథి ఉంటుంది, దాని లోపల ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, బీటా సెల్స్ ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఇన్సులిన్ కొన్ని అలవాట్ల వల్ల, మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ ఇన్సులిన్ రిలీజ్ బ్లడ్ లోపల రిలీజ్ కావడం వల్ల ఈ షుగర్ ఎక్కువ కావడం, ఇన్సులిన్ తగ్గిపోవడం జరుగుతుంది. ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ఇన్సులిన్ అండ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ వల్ల ఈ గ్లూకోజ్ బ్లడ్ లోపల పెరుగుతుంది. ఇది ఎందుకు వస్తుంది అని అంటే, మనకు కొన్ని రకాల షుగర్, రెండు రకాలుగా ఉంటుంది షుగర్ అనేది, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 అనేది వంశపారంపర్యంగా వస్తుంది, ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటారు. టైప్ 2 అనేది మన లైఫ్ స్టైల్, మన అలవాట్ల వల్ల వస్తుంది, మనకు ఉండే లైఫ్ స్టైల్ చేంజెస్ మన అలవాట్ల వల్ల టైప్ 2 డయాబెటీస్ అనేది ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత వచ్చేది టైప్ 2 డయాబెటీస్. బిఫోర్ 30-40 ఇయర్స్ లోపల వచ్చేది టైప్ 1 డయాబెటీస్ అంటారు. టైప్ 1 ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్, ఇన్సులిన్ లేకుండా టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు ఉండరు. వేరే టైప్ 2 డైట్ కంట్రోల్ చేయాలి, తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఉంటుంది, దాని తర్వాత డ్రగ్స్ తోని, ఆ తర్వాత ఎండ్ స్టేజ్లో అన్కంట్రోల్ డయాబెటీస్ మనం ఇన్సులిన్స్ అనే ఇంజెక్షన్స్ తోని మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు టైప్ 1 వంశపారంపర్యంగా వస్తుంది డయాబెటీస్ అన్నారు, టైప్ 2 40 తర్వాత వస్తుంది. ఈ 40 తర్వాత వచ్చేది ఎందుకు వస్తుంది అసలు, కారణం రెండో అన్నారు, వంశపారంపర్యం అంటే సరే వాళ్ళ కుటుంబ సభ్యులు, పెద్దలు, తాతలు, తండ్రుల వల్ల వస్తుంది. ఈ రెండవది కొన్ని అలవాట్లు అన్నారు, అసలు ఎలాంటి అలవాట్లు వస్తుంది, ఏమైనా టెన్షన్ లేకపోతే తర్వాత ఫుడ్ తీసుకునే ఆహారం వల్ల వస్తుంది, ఎందుకు అంటే వాళ్ళు రాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు? ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది మన ఒబేసిటీ, వెయిట్ ఎక్కువ పెరగడం ఒకటి, రెండోది మనకుండే అలవాట్లు, రోజువారీ అలవాట్లు, హై డెన్సిటీ ఫ్యాటీ డైట్ తీసుకోవడం వల్ల ఒకటి, స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత వెయిట్ ఎక్కువ పెరగడం. వెయిట్ వల్ల అన్ని రకాల జబ్బులు, నాట్ ఓన్లీ డయాబెటీస్, అన్ని రకాల జబ్బులు వెయిట్ పెరగడం వల్ల వస్తుంది, దానిలో ముఖ్యమైనది డయాబెటీస్. ఈ వెయిట్ పెరగడం వల్ల ఈ ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ వస్తుంది, దాంతో మనకు డయాబెటీస్ తొందరగా బయటకు పడడం జరుగుతుంది. డయాబెటీస్ వచ్చిన వాడికి చాలా మంది డైట్ మెయింటైన్ చేయాలంటారు, ఏ విధంగా తినాలి వాళ్ళు, అసలు ఎప్పుడెప్పుడు తినాలి, ఆకలి అవుతుంది అంటారు కొంతమంది, ఎలా అసలు డైట్ తీసుకునే విధానం ఏంటి, ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు వాళ్ళ దినచర్య ఎలా ఉండాలి? ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు డైట్ విషయానికి, ఆహార విషయానికి వస్తే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేటువంటి డైట్ తీసుకోవాలి, ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ లేనటువంటి డైట్, ఫైబర్ డైట్, పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, తీపి వస్తువులు ఎక్కువ తీసుకోకూడదు, రెగ్యులర్ వాకింగ్ చేయాలి, బ్రిస్క్ వాకింగ్, అట్లీస్ట్ వారానికి 5 రోజులు ఒక అరగంట కనీసం వాకింగ్ చేయాలి, లేదా సైక్లింగ్ చేయాలి, స్విమ్మింగ్ చేయాలి, వెయిట్ కంట్రోల్ పెట్టుకోవాలి, మనకు ఉండేటువంటి అలవాట్లు మానుకోవాలి, ముఖ్యంగా స్మోకింగ్ అండ్ మద్యపానం, ఆల్కహాల్, వీటితో పాటు మన కొలెస్ట్రాల్ లేకుంటే లిపిడ్ లెవెల్స్ కూడా సరిదిద్దుకోవాలి, మన బ్లడ్ లోపల ఉండేటువంటి లిపిడ్స్ లెవెల్స్ కూడా విత్ఇన్ ద లిమిట్స్ లోపల పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ ఆహారం విషయానికి వస్తే లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే చపాతీస్ మార్నింగ్, లంచ్ అండ్ ఈవినింగ్ 2 చపాతీస్, ఒక కప్ సాసర్ రైస్ ఎక్కువ సార్లు తీసుకోవాలి, 5 టైమ్స్, 4 టైమ్స్ అయినా తీసుకోవాలి, కానీ తక్కువ తక్కువ తీసుకోవాలి.
సో దట్ ఏమవుతుందంటే ఇన్సులిన్ కొంత రిలీజ్ అయింది మన లోపల, ఈ షుగర్ లెవెల్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దీంతో పాటుగా రెగ్యులర్ ఎక్సర్సైజ్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ డైట్ తీసుకుంటే సరిపోతుంది. చాలా మంది ఈ షుగర్ వచ్చిన వాళ్ళు ఆ షుగర్ లెవెల్స్ పెరిగితే సడన్లీ కింద పడిపోతారు, కింద పడిపోయారని అక్కడక్కడ చెప్తుంటారు, ఎంతవరకు నిజం? ఈ షుగర్ పడిపోవడము, అన్కాన్షియస్ స్లో తప్పిపోవడం అనేది బ్లడ్ లోపల ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ బిలో 60 లెవెల్స్, నార్మల్ గా 120 అబౌవ్ ఉండాలి బ్లడ్ షుగర్ లెవెల్స్. ఎప్పుడైతే 60 బిలో బ్లడ్ షుగర్ తగ్గిపోతుందో మన బ్రెయిన్ కి కంటిన్యూస్ గా గ్లూకోజ్ అనేది అవసరం ఉంటుంది. ఎప్పుడైతే షుగర్ డౌన్ అవుతుందో బ్రెయిన్ కి శక్తికి ఇచ్చేటువంటిది శక్తి ఉండదు కాబట్టి పేషెంట్ హైపోగ్లైసీమియాలో పోయి కింద పడిపోవడం, అన్కాన్షియస్ అవడం జరుగుతుంది. ఇది యూజువల్ గా దీని కారణాలు ఏంటంటే ఇన్ టైంలో ఆహారం తీసుకోకపోవడం ఒకటి, ఇన్సులిన్ డోసెస్ ఎక్కువ కావడం, తక్కువ కావడం వల్ల గ్లూకోజ్ లెవెల్ పడిపోవడం ఒకటి, మనం తీసుకునే యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ డోసేజ్ ఎక్కువ కావడం వల్ల, ఇలా రకరకాల కారణాలు, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, రకరకాల రీజన్స్ తో గ్లూకోజ్ లెవెల్ పడిపోవడం వల్ల పేషెంట్ హైపోగ్లైసీమియాలోకి పోయి స్లో కోల్పోవడం జరుగుతుంది. దీన్ని హైపోగ్లైసీమియా, డయాబెటిక్ హైపోగ్లైసీమియా, డయాబెటిక్ కోమా అని అనడం జరుగుతుంది. పేషెంట్ కి టైర్డ్నెస్, తొందరగా అలసిపోయినట్టు అనిపించడం, పాల్పిటేషన్స్, గుండెదడ, తొందరగా అలసిపోవడం, ట్రెమర్స్, చేతులు వంట రావడం, గుండెదడ రావడం, తర్వాత పేషెంట్ అన్కాన్షియస్ స్లో తప్పిపోవడం జరుగుతుంది. ఇట్లాంటి పేషెంట్స్ కి మనం ఇమీడియట్ గా ఒక చాక్లెట్ లేదంటే షుగర్ కొంచెం పేషెంట్ కి ఇన్ టైంలో ఇవ్వగలిగితే, లేదంటే 25% ఎక్సోజ్ లాంటివి, గ్లూకోజ్ లాంటివి మనం ఐవీ ఫ్లూయిడ్స్ లాంటి కంట్రోల్ పెడితే విత్ ఇన్ మినిట్స్ లోపల పేషెంట్ లేచి కూర్చోవడం జరుగుతుంది. సార్, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ తీపి వస్తువులు తినద్దు అంటారు, మరి ఫ్రూట్స్ లో అంటే పళ్ళల్లో, చాలా పళ్ళల్లో స్వీట్ ఉంటుంది అంటే తీపి ఉంటుంది, అసలు ఏ ఫ్రూట్స్ తినచ్చు, ఏ ఫ్రూట్స్ తినకూడదు? ఎక్కువ తీపి ఏవైతే పండ్లు ఫ్రూట్స్ తీపి ఎక్కువ ఉంటారో అవి తినకూడదు. ముఖ్యంగా తినాల్సినటువంటి ఫ్రూట్స్ పండ్లు అంటే ముఖ్యంగా యాపిల్స్ పొద్దున సాయంత్రం 2-3 పీసెస్ తినచ్చు, అదే రకంగా బొప్పాయి పండ్లు కూడా తినచ్చు 2-3 పీసెస్. తినకూడనటువంటి పండ్ల విషయానికి వస్తే అరటి పండ్లు కానివ్వండి, కస్టర్డ్ యాపిల్స్ కానివ్వండి, జామ పండ్లు కానివ్వండి, ఏవైతే ఎక్కువ తీపి ఉంటావో వాటిలో షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ తీపి ఎక్కువ పండ్లు తినకూడదు. సో ఈ షుగర్ పేషెంట్స్, షుగర్ బారిన పడ్డ వాళ్ళకి మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు? ఇది రెండు రకాలుగా షుగర్ వ్యాధి అనుకున్నాం కదండి. దీంట్లో మొదటి రకమైన టైప్ 1 డయాబెటీస్ ఏదైతే ఉంటుందో దీనికి ఇన్సులిన్ ట్రీట్మెంటే ఉంటుంది. ఇన్సులిన్ కాకుండా ఇంకా వేరే ఏ ట్రీట్మెంట్ ఉండదు. అది మనం సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ తోని ఇన్సులిన్ ఇస్తూ షుగర్ లెవెల్స్ బట్టి, బ్లడ్ షుగర్ లెవెల్స్ బట్టి కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇంకో రకమైనటువంటి టైప్ 2 డయాబెటీస్ ఏదైతే ఉంటుందో దీంట్లో ముందుగా పేషెంట్ కి బ్లడ్ షుగర్ లెవెల్స్ బట్టి ఇనిషియల్ స్టేజ్ లో షుగర్ డయాబెటీస్ ఉంటే మాత్రం డైట్ కంట్రోల్ చేయడం జరుగుతుంది డైటీషియన్ ద్వారా. ఈ డైట్ తో పాటుగా రెగ్యులర్ వాకింగ్ ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేస్తూ కొన్ని నెలల రోజుల పాటు చూడాలి. ఈ రెండు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ తో పాటు డైట్ కంట్రోల్ తో పాటు షుగర్ కంట్రోల్ లేదు అని అంటే ఇమీడియట్ గా యాంటీ డయాబెటిక్ డ్రగ్స్, షుగర్ కు సంబంధించినటువంటి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇది టూ డ్రగ్ కాంబినేషన్, సింగిల్ డ్రగ్, ట్రిపుల్ డ్రగ్ కాంబినేషన్ ఉంటుంది. ఈ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ తో కూడా, 3 డ్రగ్స్ తో కూడా షుగర్ కంట్రోల్ లేదు అని అంటే పేషెంట్ కి లాస్ట్ స్టేజ్ లో అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటారు. దీనికి తప్పకుండా డ్రగ్స్ తో పాటు యాంటీ హైపోగ్లైసిమ్, యాంటీ షుగర్ డ్రగ్స్ తో పాటుగా ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ బట్టి. ఈ డయాబెటీస్ కాకుండా మనకు వర్షాకాలం వచ్చిందంటే, సీజన్ వచ్చిందంటే చాలా మందికి అంటే జ్వరాలు వస్తుంటాయి, హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు, చాలా ఇబ్బందులు పడుతుంటారు. అసలు ఈ జ్వరాలు వర్షాకాలంలో ఎందుకు వస్తాయి? అంతమందికి ఈ ప్రాంతానికి, ఎందులో తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి ఎక్కువ మంది హాస్పిటల్ చుట్టూ తిరిగి హాస్పిటల్ బిజీగా కనపడుతోంది. చాలా చోట్ల నేను అడిగే జ్వరం ఎందుకు వస్తుంది, జ్వరం దొంగలు కొట్టినది వస్తుంది కావచ్చు చాలా చోట్ల హాస్పిటల్లో. ఈ ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గినాయి అని చెప్పి అది లక్షలు బిల్లేసి చాలా మందిని ఇబ్బంది పెడుతున్నట్టు చాలా ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రచారంలో ఉన్నది, చాలా మంది ఇబ్బంది పడుతున్నట్టుగా. అసలు ఈ ప్లేట్లెట్ కౌంట్ అనేది ఎట్లా, అంటే జ్వరం వచ్చిన వాళ్ళందరికీ ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గిపోతాయా, అసలు నిజమేనా, దానికి ట్రీట్మెంట్ కు లక్షలు వెచ్చించాల్సిందేనా?
వర్షాకాలంలో మెయిన్ గా ఈ సీజనల్ డిసీజెస్ అంటారు వైరల్ ఫీవర్స్. ఈ వైరల్ ఫీవర్స్ లో ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్, చికెన్గున్యా ఫీవర్స్ అని మనం ఎవ్రీ ఇయర్ వర్షాకాలం సీజనల్ గా చూస్తూ ఉంటాము. ఈ వర్షాలతో పాటుగా ఎక్కడైతే చెత్త చెదారము ఇదంతా ఎక్కడ నీళ్ళు ఎక్కడ నిల్వ ఉంటాయో అక్కడ ఈ దోమల నిల్వ గుడ్లు ఎగ్స్ ఎక్కువైతే వర్షాలు పడి ఆ ఎగ్స్ పెరగడం జరుగుతుంది. ఎగ్స్ ద్వారా కొత్త దోమలు రావడం జరుగుతుంది. ఈ ఎడిస్ ఈజిప్టి దోమల కాటు వల్ల ఈ డెంగ్యూ ఫీవర్, చికెన్ గన్యా ఫీవర్ అనేది వస్తుంది. ఈ దోమ కాటు వల్ల వ్యాధికి సింపుల్ గా ట్రీట్మెంట్ అనేది ఈ వైరల్ ఫీవర్స్ అన్నిట్లలో ప్లేట్లెట్స్ కౌంట్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ప్లేట్లెట్స్ నార్మల్ గా అందరికి 150,000 నుండి 500,000 వరకు ఉంటుంది. ఈ 150,000 నుంచి ఎప్పుడైతే 150,000 పడిపోతుందో దీన్ని ప్లేట్లెట్ కౌంట్ తగ్గింది, థ్రాంబోసైటోపెనియా అంటారు. ఇది 20,000 ప్లేట్లెట్ కౌంట్ వచ్చేంత వరకు కూడా ఎవరు వైరల్ ఫీవర్స్ తో భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే 20,000 కంటే తగ్గిపోతుందో పేషెంట్ కి 20 ప్లేట్లెట్ సెట్ చేయడం జరుగుతుంది. అది ర్యాండమ్ ఆర్టీపీస్ అంటారు, సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ఆర్ ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్లేట్లెట్స్ ఒకటే కాకుండా సింపుల్ పారాసిటమాల్ టాబ్లెట్స్ అండ్ ఐవీ ఫ్లూయిడ్స్ గ్లూకోజ్ పెడితే సరిపోతుంది. దీనికి ప్రత్యేకంగా వైరల్ ఫీవర్స్ కి వ్యాక్సిన్ అనేది లేదు. ఈ చాలా మంది ప్లేట్లెట్స్ తోని అందరి లోపల జనాల లోపల భయాందోళన ఎక్కువ ఉన్నాయి. ప్లేట్లెట్ జ్వరం వచ్చింది, ప్లేట్లెట్ తగ్గినాయి, నేను హాస్పిటల్ పోతా అని భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్ ట్రీట్మెంట్ పారాసిటమాల్ టాబ్లెట్, సింపుల్ ఫ్లూయిడ్స్, ఇంజెక్షన్స్ కూడా ఏమీ అవసరం లేదు. యాంటీబయాటిక్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ, వ్యాక్సిన్స్ అసలే లేవు. ఈ ప్లేట్లెట్ కౌంట్ తగ్గింది అని అంటే 10,000 కౌంట్ తగ్గి బ్లీడింగ్ టెండెన్సీస్, నోటి చిగురుల నుంచి రక్తం రావడం, మోషన్ నల్ల రావడం, కడుపు పోవడం, దమ్ము రావడం, ఇవన్నీ కూడా బ్లీడింగ్ టెండెన్సీ. ప్లేట్లెట్ 10,000 కంటే తక్కువ ఉండి బ్లీడింగ్ టెండెన్సీస్ ఉంటే కంపల్సరీగా పేషెంట్ ప్లేట్లెట్స్ ఎక్కియాలి. భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్లేట్లెట్స్ గురించి ఎక్కువ పట్టించుకోవడం అవసరం లేదు. పెద్ద పెద్ద హాస్పిటల్ పోయి లక్షలు ఖర్చు పెట్టడం అవసరం కూడా లేదు. సింపుల్ ట్రీట్మెంట్, ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్ ట్రీట్ చేసేటువంటి వైరల్ ఫీవర్స్. సో ఇప్పుడు ఈ పేషెంట్లకి వీటికి అంటే జ్వరం వచ్చినా కానీ వీటికి రాకుండా ఉండదు, నివారణ చర్యలు ఏమి తీసుకుంటే బాగుంటుంది? ముఖ్యంగా నివారణ మార్గాలు వైరల్ ఫీవర్స్ గురించి వస్తే మన ఇంటి పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోవాలి, నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి, టైర్లు కానివ్వండి, బేసిక్స్ కానివ్వండి, ఇంకేవైనా కూడా బౌల్ నుంచి నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి, చెత్త లేకుండా చూసుకోవాలి. ఎవరి గ్రామాలను వారు డ్రై డే ఎవ్రీ ఫ్రైడే డ్రై డే లాగా పాటించి నీరు ఎక్కడ నిల్వ లేకుండా అన్ని బోర్ల నుంచి ఉంచేలాగా చూసుకోవాలి. దోమలు కుట్టకుండా చూసుకోవాలి, ముఖ్యంగా దోమ తెరలు వాడడం, ఆల్అౌట్ కానీ ఇట్లాంటివి దోమలు కుట్టినటువంటి, తర్వాత నిండుగా ఉండేటువంటి బట్టలు వేసుకోవాలి చీకటి అయిందంటే, ఇవి నివారణ మార్గాలు. దీనికి ప్రత్యేకంగా వ్యాక్సిన్ అనేది ఏం లేదు. ట్రీట్మెంట్ విషయానికి వస్తే సింపుల్ ఫ్లూయిడ్స్ అండ్ పారాసిటమాల్ టాబ్లెట్స్ సార్. ఇప్పుడు డాక్టర్ కనకం శ్రీనివాస్ గారు మనకు వారి అమూల్యమైన సలహాలు ఇచ్చారు. మనకు షుగర్ వచ్చినప్పుడు, షుగర్ వ్యాధికి మనం గురైనప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పారు. అలాగే మనకు వర్షాకాలం వచ్చిందంటే మనకు వైరల్ ఫీవర్ ఎఫెక్ట్ చాలా మందికి వచ్చి పడుతుంటది. అందరం మనం ఆందోళన చెందుతూ హాస్పిటల్ దొరికి లక్షలు ఖర్చు పెడుతుంటాం. అయితే డాక్టర్ గారు ఇప్పుడు చెప్పిన విషయాలు చూస్తే మనం విన్నారు ఇప్పుడైతే ముందే, అసలు ఈ ప్లేట్లెట్ కౌంట్ తగ్గినాయని చెప్పి కొన్ని హాస్పిటళ్లలో ఎక్కువ ఫీజు వసూలు చేసి చాలా మంది పేదవాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. అలాంటిది అవసరం లేదు. ఒక పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది, అదేవిధంగా మనం గ్లూకోజ్ ఎక్కించుకుంటే మన బాడీకి సరిపోతుంది. ప్లేట్లెట్ కౌంట్ 20,000 వరకు వచ్చే వరకు కూడా మనం కింది వరకు వచ్చే వరకు కూడా మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కనుక ఎవరు కూడా ఆందోళనపడదు. కాకపోతే మనం ఈ వైరల్ ఫీవర్ ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే మన ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, తర్వాత మనం ఇంట్లో జాగ్రత్త దోమలు కొట్టకుండా చూసుకుంటూ నిండు దుస్తులు వేసుకొని మంచి జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. కనుక మనం జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మన ఇంటి పరిసరాలను కానీ, మన వీధులను కానీ, మన ఇంటిని కానీ శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తాను డాక్టర్ గారు. మరి ఈ సలహా పాటించి మేము ఇప్పటి నుంచి మంచి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఎలాంటి వ్యాధులకు గురి కాకుండా ఉంటారని ఆశిస్తాం. థ్యాంక్ యూ.